స్వాతంత్ర్యం సాధించి 77 పూర్తయిన నేపథ్యంలో సంతోషంగా ఉందని పొదలకూరు తహసీల్దార్ వీర వసంత్ కుమార్ అన్నారు. మంగళవారం స్వాతంత్ర్యం దినోత్సవం పురస్కరించుకుని కార్యాలయంలో తొలుత విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సాధనకు ప్రాణాలు అర్పించిన జాతీయ నాయకుల జీవిత చరిత్రల గురించి దాదాపు 200 ఏళ్లు బ్రిటిష్ వారి పాలనలో భారతీయులు పడిన బాధలను వర్ణించారు. స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒకసారి మనం మన భారతదేశ చరిత్ర అలాగే ప్రస్తుత పరిస్థితిని భవిష్యత్తును ఒక్కసారి ఆలోచిస్తే మరి ఎందరో మహానుభావుల త్యాగ ఫలం వల్ల ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చగలుగుతున్నాం. గత చరిత్రను ఒక్కసారి మనం పరిశీలిస్తే మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా అనేక మంది వాళ్ళ ప్రాణాలని వాళ్ళ సర్వస్వాన్ని అర్పించి మరి భారతదేశానికి ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మన భారతదేశానికి స్వాతంత్రం రావటం అనేది ఒక దశలో మాత్రమే జరగలేదు, 2 దశలుగా జరిగింది. అత్యంత గొప్ప వరంగా ఈరోజు పరిణమించింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనేటువంటి ఒక సూత్రాన్ని అవలంబించి మన భారతదేశంలో అనేక వర్గాల మధ్య, అనేక కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. ఉద్యోగస్తులు కానీ, యువతరం కానీ, బాల బాలికలు కానీ, ఈ బాలికలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించుకునేదానికి అందరూ కూడా కృషి చేస్తారు. అయితే భారతదేశం భవిష్యత్తులో మన కర్తవ్యాన్ని అందరూ కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆటోమేటిక్గా భారతదేశం మరింత గొప్ప శక్తిగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని కేవలం 15 ఆగస్టు మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ దేశభక్తిని అవలంబించుకుంటూ ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా తన కర్తవ్య పాలనలో 24x7 ప్రతిరోజు కూడా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే దేశభక్తిని కలిగి ఉన్నట్లుగానే భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.